This conference will now be recorded. దేవుని వాక్యంలో నుండి రూతు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసుకుందాం. బోయెజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలకు పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరివని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. అతడు, నా కుమారి, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. 11వ వచనం ప్రారంభం. కాబట్టి నా కుమారి భయపడకుము. ప్రభునందు ప్రియమైన వారలారా, రూతు యొక్క చరిత్రలో మరి ఏ ఇతర భాగంలో కూడా చూడలేనటువంటి ఒక సత్యాన్ని మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బోయెజు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైన స్వభావాన్ని ప్రతిబింబింపచేసే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి, అంటే బోయెజులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గుణం ఏంటి, ఆ స్వభావం ఏంటి, ఆ ప్రతిబింబింపచేయుచున్నది ఇక్కడ అని మనం ఆలోచించేసినప్పుడు భావోద్రేకముల పవిత్రత. ప్రభునందు ప్రియులారా, మనం సాధారణంగా బోయెజును యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా, రూతును యేసు ప్రభువారి యొక్క పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా పోల్చి చదువుతూ ఉంటాం. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం ప్రియులారా, అక్షరానుసారంగా మాట్లాడుకుందాం. అక్షరానుసారంగా సహజంగా మాట్లాడుకుందాం. ఒక యువతి ఒక యవ్వనుని కలుసుకునే ఒక సందర్భంగా ఈ సందర్భాన్ని మనం కొంచెం ఆలోచించేద్దాం. ఇక్కడ బోయెజులో నుండి వెలువడినటువంటి క్రీస్తును పోలిన భావోద్రేకముల పవిత్రత, అంటే అంతర్గత స్పర్శ యొక్క పవిత్రత, అంటే అంతరంగములో అతనిలో అనేక రకములైనటువంటి ఆ స్పర్శల పవిత్రత ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. రూత్ ఏం చేసింది అంటే బోయెజు దగ్గరకు వచ్చింది, ఆయన పాదాల దగ్గర పండుకొంది. మధ్యరాత్రి సమయంలో ఆమె బోయెజుని చూసి అంటూ ఉన్న మాట ఏంటంటే, నీవు నాకు సమీప బంధువుడవు, ఆ 9వ వచనంలో, గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అని ఇక్కడ చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, బోయెజు ఆ రోజు సంధించినట్లుగా ఏ పరిస్థితినైతే ఆయన ఎదుర్కోవలసి వచ్చిందో, అలాంటి పరిస్థితి నీవు సంధించిన ఎడల, అనగా నీకు ఎదురైన ఎడల, ఆ వేళలో, ఆ అర్ధరాత్రి సమయంలో నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రియులారా, మనం ఇది లోతుగా ఆలోచన చేయాలి. అకస్మాత్తుగా బోయెజు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. అదే పరిస్థితి మనకు ఎదురైతే అలాంటి సమయంలో మన మానసిక
పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించండి. ఆ రాత్రి కరెక్ట్ గా బోయెజు ఎదుర్కొనినటువంటి శోధన లాంటి శోధన వేరే ఎవ్వరు ఎదుర్కొన్నట్లుగా గాని, ఆ సమయంలో బోయెజు మాట్లాడినట్లుగా ఏమంటున్నాడు, నా కుమారి అంటే ఒక ప్రియమైన తండ్రి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రియమైన తండ్రి లాంటి ఆత్మతో క్రియ జరిగించినట్లుగా, బోయెజు మాత్రమే ఇలా జరిగించినట్లుగా మరెవ్వరిని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడటం లేదు ప్రియులారా. బోయెజును తప్ప జీవితం యొక్క పవిత్రతకు బోయెజు మనకి అత్యంత ఉన్నతమైన, అతి శ్రేష్టమైన ఆదర్శంగా శోభిల్లుతూ ఉన్నాడు, రాజిల్లుతూ ఉన్నాడు ప్రియులారా. అనుమానమే లేదు, జీవితం యొక్క పవిత్రతకు అత్యున్నత మెట్టులో బోయెజు మనకు శ్రేష్టమైన మాదిరి అందామా, ఆదర్శం అందామా, ఏ గొప్ప గుణం అందామా, ఆ ఉన్నత గుణంతో ఆ బోయెజు ఇక్కడ శోభిల్లుతూ ఉన్నాడు, విరాజిల్లుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా. చూడండి, మనం అనుకుంటాము బోయెజు ఎదుర్కొన్నటువంటి శోధన లాంటి శోధన యోసేపు కూడా ఒకసారి తన జీవితంలో ఎదుర్కొన్నాడు కదా. మనం సహజంగా ఇలాంటి పవిత్రతకు సంబంధించిన, పరిశుద్ధతకు సంబంధించిన అంశం జ్ఞాపకం రాగానే మన మనస్సులో మొదట జ్ఞాపకం వచ్చేది యోసేపు. కానీ ప్రియులారా, యోసేపు కంటే కూడా తీవ్రమైనటువంటి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నవాడు నిశ్చయంగా నిశ్చయంగా బోయెజు ప్రియులారా. చూడండి, బోయెజు యోసేపు ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో ఎదుర్కొన్న శోధనను మనం కొంచెం గనక పోల్చి చూసినట్లయితే, మీరు ఆదికాండం 39వ అధ్యాయం దగ్గర ఆయన ఎదుర్కొన్నటువంటి శోధన ఉంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం, ఇక్కడ మనం రెండు అంశాలు గమనిస్తూ ఉంటాం. ఒకటి, దినదినము కూడా 10వ వచనంలో అధికండం 39:10లో దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను. అంటే ప్రతిరోజు శోధన యోసేపుకు ఎదురు కాబోతూ ఉంది. అంటే శోధన తనకు ఎదురు కాబోతూ ఉంది అన్న విషయం యోసేపుకు ముందుగానే తెలుసు. రెండు, ఇక్కడ ఈయనకున్నటువంటి శోధన కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నది. ఏం చేశాడు? తన వస్త్రాన్ని విడిచిపెట్టేసి తప్పించుకొని బయటకు పారిపోయాడు అని 12వ వచనంలో వ్రాయబడింది. అంటే ఆ శోధన నుంచి కొన్ని నిమిషాలలోనే ఆయన దూరంగా పరుగులెత్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించినప్పుడు బోయెజు ఒక రాత్రి అంతా, అంటే లేకపోతే అనేక గంటల సేపు ఒక శోధనను ఎదుర్కొంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, కొంచెం కూడా ఎదురు చూడని సమయంలో హఠాత్తుగా ఈ శోధన బోయెజు మీదకి వచ్చి పడిపోయింది. అతనికి ఎలాంటి మానసిక సిద్ధబాటు లేని సమయంలో, కాపుదల లేని సమయంలో, ముందు జాగ్రత్తగా నేను ఉండాలి అని అనుకొనని సమయంలో శోధనను ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చింది. చక్కగా అప్పటి వరకు మంచి విందు ఆరగించాడు, చక్కని విందు ఆరగించాడు. ఎందుకంటే గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో ఎంత విందు చేస్తారో అదే విధముగా ఈ పంటను, ఈ తూర్పారబట్టే సమయంలో కూడా ప్రియులారా అలాగా మంచి విందు చేస్తూ ఉంటారు. ఇక్కడ బోయెజు మంచి విందు ఆరగించాడు, పండుకొని నిద్రిస్తూ ఉన్న సమయం ప్రియులారా. పరిశుద్ధత కోసం ఒక శోధనను ఎదుర్కోవటానికి,
అది చాలా గడ్డు సమయం ప్రియులారా, చాలా గడ్డు సమయం. బోయజుకు ఆ రాత్రి తనకు ఒక శోధన రానై ఉన్నది. అది ఎరిగి ఉన్నట్లయితే ప్రియులారా, దానిలో జయం పొందటానికి కనీసం ఉపవాసం ఉండన్నా, ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర బ్రతిమిలాడి కృప పొంది ఇదిగో అందులో జయం పొందాడు అని చెప్పటానికి అవకాశం ఉంటది ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించాం, కళ్ళంలో ధాన్యాన్ని తుర్పారబట్టిస్తూ ఉన్నాడు. ఆ దినములో చక్కగా తిని త్రాగి సంతోషంతో పండుకునేటువంటి దినము, కళ్ళములో ఎవలను తుర్పార పట్టించే దినం, యూదులు సంభ్రమముగా దానిని జరుపుకునేటువంటి శుభదినం. ప్రియులారా, అలాంటి దినాలు సహజంగా ఎంతో విందు, ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. కోత కోసిన తరువాత ధాన్యమంతటిని కుప్పలు వేసే రోజుల్లో అక్కడ పనిచేసే వారందరికీ గొప్ప విందు తయారు చేస్తారు. అది యూదుల యొక్క అలవాటు, సాంప్రదాయం. ఇక్కడ బోయజు ఇంకా చాలా పొలాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ రాత్రి ఇలాంటి విందులో పాల్గొన్న తర్వాత పండుకోవటానికి వెళ్ళాడు. ప్రియులారా, ఆ సమయం అతని పరిశుద్ధత కోసం ఒక శోధనను ఎదుర్కోవటానికి మిక్కిలి మోసకరమైన సమయం, భద్రత లేని సమయం, సరిగ్గా లాంటి సమయంలో ఆ యువతి ఇక్కడ బోయజుతో అన్ని రకములుగా సంబంధాలను కలుపుకోవటానికి తనంతటా తానే హృదయపూర్వకంగా ముందుకొచ్చింది. ఆయన పాదాల దగ్గర పడుకుంది, ఆయన యొక్క అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏమంటుంది? నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అని రూతు బోయజును అడుగుతూ ఉంది. యూదుల ఆచారాన్ని బట్టి బోయజు రూతును వివాహం చేసుకోవాలనే హక్కుతో ఇక్కడ రూతు అడుగుతూ ఉంది. అయినా కూడా అలాంటి పరిస్థితులలో బోయజు ఎంత చక్కగా, ఎంత నిదానంగా ఆలోచన చేసి ఎంత యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. ఎవరు ఎరుగని స్థితిలో ఆ కళ్ళము తనది అనగా కళ్ళానికి యజమానుడు బోయజు, అక్కడ ఆయన ఎలా జీవించటానికైనా పూర్తి స్వాతంత్ర్యం కలిగిన వాడు, తాను ఒంటరిగా పండుకొని ఉన్నాడు. ఆ శోధనను సరైన రీతిలో ఎదుర్కోవటానికి, తనను సిద్ధపరుచుకోవటానికి తరుణం లేదు. అకస్మాత్తుగా దానిని ఎదుర్కోవలసిన సమయంలో, ఆ శోధన యొక్క గడ్డు సమయంలో బోయజు రూతుని ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. రెండు సార్లు పదోవచనము ప్రారంభము నా కుమారి, 11వ వచనము నా కుమారి. ప్రియులారా, ఇది బోయజులో ఉన్న నిజమైన భావోద్రేకముల పవిత్రత. ప్రియులారా, పవిత్రత అతని అంతరంగ స్పర్శలు, ఆలోచనలు, శరీరం యొక్క గ్రహింపులు ఏవి కూడా అపవిత్రపరచబడకుండా ఎంత పవిత్రంగా ఉన్నాయి. ప్రియులారా, శోధనకు గురి చేయటానికి బోయజు మీదకి వచ్చి పడిన మోసకరమైన పరిస్థితుల్లో బోయజు ఎంత మాత్రము శోధనకు గురి అవటానికి ఒప్పుకోలేదండి. ఆ సమయంలో బోయజు తనలో ఉన్న నిజమైన పవిత్రతను వెల్లడి చేశాడు. ప్రియులారా, నిజంగా ఒక్క విషయం ఆలోచన చేద్దాం ఇక్కడ. ఒకవేళ అతనికి ఎదురైన ఆ శోధనలో ఆయన పరాజయం పొంది, ప్రియులారా, ఆ శోధన ఎదుట వంగిపోయినా కూడా అది నా తప్పు కాదు అని అతడు తప్పించుకోవటానికి ఎన్నో సాకులు అతనికి ఉన్నాయి. ప్రియులారా, నేనేమీ రూతును వెతుక్కుంటా వెళ్ళలేదు, ఆమె నన్ను వెతుక్కుంటా వచ్చింది, నేనామెను పిలవలేదు, ఆమె తనంతటా నా దగ్గరకు వచ్చింది,
నేను ఆమెను ఏమీ కూడా నా చెవిలో పరిగెడుకుందని, నువ్వు గట్టిగా రాగాల్సిందని నేనేమి హెచ్చరించలేదు. ఆమె నాకు మిక్కిలి చెడుగుగా వచ్చి పండుకున్నది, నేనేమి చేయగలను అని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొనే వేళలో పరిశుద్ధాత్మ దేవుడి సన్నివేశాన్ని బైబిల్లో ఎందుకు రాయించి పెట్టాడంటే, అంత్య దినములలో ఉన్న మనకు బుద్ధి కలగటానికి బోయసు ఎలా ప్రవర్తించాడో, ఒక క్రైస్తవుడైన దేవుని బిడ్డ ఎలా ప్రవర్తించాలో, ఇలాంటి పరిస్థితిని నువ్వు నేను ఎదుర్కొంటే, ఒకవేళ అక్షరానుసారముగా శరీరము ద్వారా మనం పాపము చేయకపోవచ్చు, అయితే మన భావోద్రేకాలు ఎలా ఉంటా ఉన్నాయి, మన గ్రహింపులు అపవిత్రపరచబడకుండా కాపాడబడగలవా, మన భావోద్రేకముల పవిత్రత ఏ మెట్టులో కాపాడుకుంటూ ఉన్నాం, ఏ మెట్టులో ఉంటా ఉన్నాయి. శరీరముతో పాపము చేయకపోవచ్చు, కానీ మన మనస్సు, మన భావోద్రేకములు, మన శరీరం యొక్క స్పర్శలు, గ్రహింపులు అపవిత్రపరచుకొనకుండా కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. ఏ మెట్టులో ఉన్నాయి మన భావోద్రేకముల పవిత్రత, ఏ మెట్టులో, ఏ స్థితిలో మనం కాపాడుకుంటూ ఉన్నాం? మిక్కిలి మోసకరమైన శోధన సమయంలో బోయజు యొక్క ఆత్మ, ప్రియరా అంటే ఆత్మ అంటే అందులో ఉండే తలంపులు, ప్రాణము అంటే అందులో ఉండే భావోద్రేకములు, శరీరము అంటే అందులో ఉండే గ్రహింపులు అన్ని కూడా పవిత్రంగా ఉన్నాయి. ప్రియులారా, మరలా చెప్తున్నా ఈ పాయింట్, మిక్కిలి మోసకరమైన భయంకరమైన శోధన సమయంలో, శోధన వేళలో బోయజు యొక్క ఆత్మ అంటే ఆయనలో ఉండే తలంపులు, ప్రాణము అంటే భావోద్రేకాలు, శరీరము అంటే గ్రహింపులు అన్ని కూడా పవిత్రంగా ఉన్నాయి. ప్రియులారా, నిజంగా ఇక్కడ మరొక లోతైన సత్యం, బోయజుకేమన్నా ఆ దినాలలో లోతైన సత్యాన్ని బోధించేవారు ఉన్నారా, లోతైన ప్రకటనలున్నాయా? ప్రియులారా, ఈ రోజుల్లో వినబడుతున్నట్లుగా గొప్ప గొప్ప సత్యాలు, ఇలా జీవించాలి, అలా జీవించాలి అని, మనకు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఇలా ఉండాలనే లోతైన సత్యాలు, లోతైన ప్రకటనలు ఏమైనా బోధించుకున్నాయా? లేకపోతే యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను భూమి మీదకి దేవుడు పంపించాడు, ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్మ నివసించే అనుభవం ఉంది, కానీ ఆ దినాల్లో బోధించుకు పరిశుద్ధాత్మ తనలో నివసించే అనుభవం ఏమున్నదా? లోతైన సత్యాలు లేవు, లోతైన ప్రకటనలు లేవు, పరిశుద్ధాత్మ తనలో నివసించే అనుభవం లేదు. ఒకవేళ మనకున్నట్లుగా పరిపూర్ణమైన బైబిల్ ఏమన్నా ఉందా? అది లేదు. మనకున్నట్టు ఒక సంఘం ఏమన్నా ఉన్నదా? అది లేదు. నీకు నా కోసం ప్రార్థన చేసేవారు ఉన్నట్లుగా ఆయన కోసం ప్రార్థన చేసేవారు ఇంతమంది ఉన్నారా? వాళ్ళు లేరు. పాత నిబంధన కాలములో జీవించినటువంటి బోయసు ఇలాంటి పవిత్రమైన జీవితం జీవిస్తే, ప్రియులరా, ఇవేమీ లేని కాలములో ఉన్న బోయసు ఇంత పవిత్రమైన జీవితం జీవిస్తే, వీటన్నిటినీ కలిగి ఉన్న మనం ఈరోజు నీకు లోతైన దేవుని వాక్య సత్యం అందుతూ ఉంది, లోతైన దేవుని వాక్య ప్రకటనలు అందుతూ ఉన్నాయి, పరిశుద్ధాత్మ మనలో నివసించే అనుభవాలు మనకు దొరుకుతున్నాయి, పరిపూర్ణమైన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది, మన కోసం ప్రార్థన చేసే దైవజనులు, సంఘము, విశ్వాసులు, ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు. ఇంత మంది ఉండి ఇన్నిటిని పొంది కృపాకాలంలో ఉన్నటువంటి నీవు నేను మరింత ఉన్నతమైన పవిత్ర జీవితం జీవించవలసిన అవసరం ఉన్నది. ప్రియులారా, ఇన్ని లేని బోయసే ఇంత పవిత్రంగా అర్ధరాత్రి సమయంలో, క్లిష్ట సమయంలో అంత భయంకరమైన శోధన ఎదురైతే
ఇంతతర భావోద్రేకముల పవిత్రతను కాపాడుకుంటే ఆయన దగ్గర నిజంగా ఎవరున్నారు ప్రియులరా? దిద్దేవారు, హెచ్చరించేవారు, సరిచేసేవారు, ఆత్మీయంగా పురికొల్పేవారు ఎవరు లేని సమయంలోనే బోయెజు అంత పవిత్ర జీవితం జీవించాడే. మనమెంత జీవించాలి ప్రియులరా? మనుష్యులు అన్యాయంగా నిందలిస్తే వేసుకోవచ్చేమో, కానీ మనం మాత్రం ఎలా బ్రతకాలో తెలుసా ప్రియులరా? ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితం జీవించటానికి మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి ప్రియులరా. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను కాపాడుకోవటమే మన ఆత్మీయ జీవితంలో మనం పొందవలసిన మిక్కిన గొప్ప విజయాల్లో ఒకటి ప్రియులరా. గొప్ప విజయాల్లో ఒకటి ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే మన ఆత్మీయ జీవితంలో మనం పొందాల్సిన మిక్కిలి గొప్ప విజయం. ఏమండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, చుట్టుపక్కలంతా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండటం గొప్ప కార్యం కాదు ప్రియులరా. ప్రియులరా, మనం ఒక కూటానికి వెళ్ళినప్పుడు అందరూ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అంటారు, మనము ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాము. పరిశుద్ధులంగా దీనులంగా తలదించుకొని వినయంగా మాట్లాడుతూ ఉంటాము. చాలా మంచి వ్యక్తులముగా అందరి ముందు కనపడుతూ ఉంటాము. ఆత్మీయ భాష మాట్లాడుతూ ఉంటాం. అందరూ దైవ భయం కలిగిన వారి మధ్యలో ఉన్నంతసేపు, పరిశుద్ధుల మధ్యలో ఉన్నంతసేపు పరిశుద్ధంగా ఉండటం గొప్ప విషయం కానే కాదు ప్రియులారా. వాళ్ళ మధ్యలో ఉండగలం, అయితే ప్రియులారా పరిశుద్ధతకు భిన్నమైన పరిస్థితులున్న సమయాలలో కొంతమంది అసభ్యమైన వస్త్రధారణ కలిగిన వ్యక్తిని మనం చూశామనుకోండి, అసభ్యంగా ఉన్న వస్త్రధారణ కలిగిన వారిని, లేకపోతే అసహ్యమైన క్రియలు, ఆశలు రేపేటువంటి చిత్రాలను మనం అకస్మాత్తుగా చూశామనుకోండి ప్రియులరా, ప్రియులరా మన భావోద్రేకములు, మన అంతర్గత గ్రహింపులు ఏ విధంగా ఉంటాయి అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు ప్రియమైన వారలారా. ఎస్, ఇలాంటి సమయంలో ఈ అసభ్యముగా వస్త్రములు ధరించిన వీరి దగ్గర ఉన్నప్పుడు, లేదా అసహ్యమైన క్రియలు జరిగించే మనుష్యులను చూస్తూ ఉన్నప్పుడు, ఆ అసేచ్ఛలను రేపేటువంటి చిత్రపటాలు చూసేటప్పుడు ఈ వ్యక్తిలో ఉండే భావోద్రేకాలు, అంతర్గత గ్రహింపులు ఎలా ఉంటున్నాయి దేవుడు కొలబద్ద వేసి చూస్తూ ఉంటాడు ప్రియులారా. అన్ని సందర్భాలలో కూడా మన ఇష్టాలు, మన అంతర్గత గ్రహింపులు, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పవిత్రంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంట? మొదటి పేతురు మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంటాడు, దయచేసి చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో 22-23 వచనాలలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రియులరా, దీని అర్థం ఏంటంటే మనం పవిత్రమైన హృదయం కలిగిన వారమైతేనే, అర్థమైందండి, మనం పవిత్రమైన హృదయము కలిగిన వారము అయితేనే ఇతరులను మిక్కుటముగా ప్రేమించగలుగుతాం. లేకపోతే, పవిత్రమైన హృదయం లేకపోతే ప్రియులరా, ఇతరుల పట్ల మన ప్రేమ వేషధారణతో కూడినదై ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.
పవిత్రమైన హృదయం కలిగిన వారమైతే ఇతరులను మికుటంగా ప్రేమిస్తాం, అనుమానం లేదు. కానీ మన దగ్గర పవిత్రమైన హృదయం లేకపోతే ఇతరుల పట్ల కలిగి ఉండే ప్రేమ వేషధారణ కలిగిన ప్రేమ. మనంతర్గత గ్రహింపులు తప్పైనవిగా ఉంటే, సరైనవిగా లేకుండా తప్పైనవిగా, అంటే మనలో వచ్చే ప్రేరేపణలు, మనలో వచ్చే ఆలోచనలు, మనలో వచ్చే స్పందనలు తప్పైనవిగా ఉంటే మనలో నిజమైన పరిశుద్ధత లేనే లేదు, లేనే లేదు. ప్రియులారా, ఇందులో అనుమానమే లేదు. మన అంతర్గత గ్రహింపులు తప్పైనవిగా ఉంటే మనలో నిజమైన పరిశుద్ధత లేదు, ఉండదు. ప్రియులారా, మన గ్రహింపులు అపవిత్రపరచబడితే, మన గ్రహింపులన్నీ, అంటే మన శరీరం తీసుకునే గ్రహింపులు అపవిత్రపరచబడితే, ప్రియులారా, మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. ప్రియులారా, నిలిచిపోతుంది. అందుకే మన గ్రహింపులు పవిత్రంగా ఉండాలి, నిజమైన పరిశుద్ధతకు ఆలవాలంగా ఉండాలి, పవిత్ర హృదయం కాపాడుకోవాలి. లేకపోతే ఒకవేళ మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం, మన గ్రహింపులు అపవిత్రపరచబడుతూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది, నిలిచిపోతుంది. ప్రార్థన చేస్తూనే ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలే ఉండదు. ప్రియులారా, ఎదుగుదలే ఉండదు. ఎప్పుడు అదే ప్రార్థన, ఎప్పుడు అలవాటు ప్రార్థన, ఉన్నతమైన ఆత్మీయ మెట్టులోనికి లేవలేని ప్రార్థన. ఇక్కడ మనం దావీదును బోయెజును పోల్చి చూద్దాం. ప్రియులారా, దావీదున ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. నిజంగానే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, అనేక కీర్తనలు కూడా వ్రాశాడు. ఇంత గొప్పవాడైన దావీదు తనకు శోధన గురి చేయగలిగిన ఒక పరిస్థితి ఆయనకు ఎదురైనప్పుడు ఎంత సులభంగా దానికి లోనైపోయాడు. ప్రియులారా, బోయెజు ఎదుర్కొన్నంత శోధన కూడా కాదు. బత్షెబ ప్రియులారా చాలా దూరంగా ఉంది, అయినా కూడా దావీదు శోధనకు సమ్మతించాడు. దావీదు కూడా గొప్ప దైవజనుడే. ప్రియులారా, ఎంతో కీర్తనలను రమ్యంగా పాడినటువంటి వాడు, అయినప్పటికీ కూడా శరీరేచ్ఛ యొక్క శోధన విషయంలో చిత్తు చిత్తుగా దావీదు ఓడిపోయాడు. శరీరేచ్ఛ యొక్క శోధన విషయంలో గొప్ప భక్తుడే, ఎన్నో పాటలు రాసిన వాడే, దైవజనుడే, దేవుని ఇష్టానుసారుడు అని పిలువబడిన వాడే, కానీ శరీరేచ్ఛ యొక్క శోధనలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. ప్రియులారా, అయితే ఇక్కడ మనం బోయెజు విషయంలో భయంకరమైన శోధన ఎదురైనప్పుడు ఒక విజయము సాధించిన ఒక గొప్ప వ్యక్తినిగా ఇక్కడ చూస్తా ఉన్నాం. శోధన సమయంలో నీ స్పందన, ప్రతిస్పందన ఎలా ఉంటా ఉన్నది? ప్రియులరా, ఇక్కడ శోధన ఎదురైన సమయంలో బోయెజు ఆ యవ్వనురాలైన రూతుతో మాట్లాడిన విధానం ఉన్నది చూసారా? బోయెజు హృదయంలో ఏముందో అది మిక్కిలి తేటగా అర్థమైపోతా ఉంది. ప్రియులారా, ఆమెను చూడగానే బోయెజు అంటున్న మాట, నా కుమారి, మొదటి మాట. రెండవ మాట, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. అబ్బా, ఏ మాటలు ప్రియులారా, ఎంత చక్కని మాటలు! ఇవి చదువుతూ ఉన్నప్పుడు బోయెజులో ఉన్న పవిత్ర మనస్సు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట తెర ముందు పెట్టి చూపిస్తున్నట్లుగా బోయెజు హృదయం ఎంత పవిత్రమైన మనస్సును కలిగి ఉందో స్పష్టంగా మనకు చూపిస్తా ఉన్నాడు. ప్రియులారా, రూతు ఆ రాత్రి అంతా కూడా ఇతరులకు తెలియకుండా
బోయజు పాదాల దగ్గరే పండుకొని ఉంది. అయినా కూడా ఇలాంటి శోధన ఎక్కువగా ఉన్న గడ్డు సమయంలో బోయజు తనకు శోధనగా వచ్చినటువంటి ఆ యువతిని చూసి అంటున్న మాట, నా కుమారి అని పిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవాను గూర్చి ఆయన చేత దీవెన పొందటం గూర్చి మాట్లాడదగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆహా, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి! ఇది ఆయనలో ఉన్న అసమానమైన పవిత్రతను మన కళ్ళ ముందు ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఇలాంటి ఆత్మ, ఇలాంటి ప్రతిష్ట కలిగిన దైవజనులు కావాలి, విశ్వాసులు కావాలి, ఆత్మీయులు కావాలి. ప్రియులారా, బోయిజలో ఇలాంటి ఆత్మ ఉన్నట్లయి ఉన్నది కదా ప్రియులారా, మనం సియోను కొరకు పిలువబడినటువంటి వారం, కొత్త నిబంధన పరిశుద్ధులుగా పిలువబడే వారం. ఇలాంటి ఆత్మ మనలో మరింత ఎక్కువగా ఉండాలి. అతి పరిశుద్ధంగా జీవించాలనే ఆత్మ. ప్రియులరా, ఇదే మనందరి నుండి ఎదురు చూడబడుతున్న పరిశుద్ధత యొక్క పరిమాణం. ప్రియులరా, ఏమంటున్నాడు, నా కుమారి అత్యంత గడ్డి సమయంలో, శోధన సమయంలో తన ఎదురుగా ఉన్న యవనురాలను చూసి నా కుమారి అంటున్నాడు. యెహోవాను గూర్చి మాట్లాడుతున్నాడు, ఆయన చేత దీవెన పొందటం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అసమానమైన పవిత్రత బోయజులో, ఆయన నర్ర నర్ములో, ఆయన కండరం కండరంలో, ఆయన ప్రతి ఎముకలో, ఆయన ప్రతి రక్తనాళంలో, ఆయన ప్రతి జీవ కణములో పవిత్రత ప్రవహించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి పరిశుద్ధత దేవుడు కొత్త నిబంధన భక్తులు, పరిశుద్ధులుగా పిలువబడే మనలో నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రియులరా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనకు ఒక మాట చెప్పబడుతూ ఉంది. చూడండి ఒక్కసారి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రియులరా, అనేక మంది పేరులు నొసట. ఏమండి అంటే, పరిశుద్ధులైనటువంటి వారు తమ నొసటలో ఆయన నామము రాయబడి ఉంది. నొసట అంటే తలంపులను, మనస్సును చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా, వారందరూ కూడా తమ తలంపులలో, తమ మనస్సులలో ఏ మెట్టులో ఉన్నారో చూసారా? తండ్రి మెట్టులో ఉన్నారు. ప్రియులారా, ఆ యవ్వనురాలను చూసి ఏమంటున్నాడు? నా కుమారి అంటే బోయజులో ఏ మనసు ఉంది? తండ్రి మనస్సు ఉన్నది. ప్రియులారా, ప్రియులారా, ఈ లోకంలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఒక వ్యక్తి తండ్రిగా ఉంటే వారిని గురించి ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? ప్రియులారా, వారిని అందరినీ ఎలా చూస్తాడు? నా కుమార్తెలు, నా బిడ్డలు, అందరినీ తన కుమార్తెలుగానే చూడగలుగుతాడు. ప్రియులారా, తన బిడ్డను గురించి ఒక తండ్రి యొక్క తలంపు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇతరులను గురించి కూడా, ఒక దైవజనుడి తలంపు కానీ, ఒక ఆత్మీయుడి తలంపు కానీ, ఒక విశ్వాసి తలంపు కానీ, ఎవరి తలంపులైనా కూడా మన సొంత కన్న బిడ్డను చూసినప్పుడు ఎలాంటి తలంపు మనకుంటుందో, ఎవరిని ఇతరులను చూసినా కూడా అట్టి తలంపే సంఘములో దైవజనుడు మొదలుకొని విశ్వాసి వరకు ప్రతి ఒక్కరిలో కూడా, ప్రియులారా, అదే తలంపు ఉండాలి. ప్రియులారా, తమ నొసటి యందు తండ్రి నామము వ్రాయబడిన వారు. ప్రియులారా, ఎప్పుడైతే ఇలాంటి తండ్రి మనస్సు ఉంటుందో, అకస్మాత్తుగా శోధనలు సంధించాల్సి వచ్చిన అంతర్గత గ్రహింపులలో కావచ్చు, తలంపుల్లో కావచ్చు, భావోద్రేకాల్లో కావచ్చు, మనం పవిత్రంగా ఉండగలుగుతాం. ప్రియులరా, పవిత్రంగా ఉండగలుగుతాం.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో జీవించిన దినాలలో ఒక సందర్భంలో మీ అందరికీ తెలుసు 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఆయనకు వెనుకగా వచ్చేసింది. ప్రియులారా, ఏ ప్రక్క నుంచో ఒక ప్రక్క నుంచి ఏమండి మేళ్ళగా ఏం చేసింది, ఆమె ఆ వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆయనకు అర్థమైంది, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది, ఆయనలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది అన్న విషయం ఆయనకు అర్థమైంది. ఆయన కూడా ఆ స్త్రీని ఏమని పిలిచాడో చూడండి, 34వ వచనం, మార్కు సువార్త ఐదవ అధ్యాయం 34. అందుకైన కుమారి, అబ్బా బాప కుమారి, ఏమని పిలుస్తా ఉన్నాడు, కుమారి సమాధానం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. ప్రియులరా, ఆమె యేసుప్రభు వారి కంటే ఎక్కువ వయసు కలిగింది అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, ఈయన నిజానికి యవనస్తుడు, ఆమె యేసుప్రభు వారి కంటే ఎక్కువ వయసు కలిగిన ఆమె, అయినా కూడా ఆ స్త్రీని ఎలా చూస్తున్నాడు యేసుప్రభు, కుమారి, తన కుమార్తెగా చూస్తున్నాడు. ప్రియులారా, మనందరము కూడా మన జీవితాలు అపవిత్రపరచబడకుండా కాపాడుకోవటమే, దైవజనులు విశ్వాసులు ఆత్మీయులు అందరూ కూడా బహు జాగ్రత్త వహించవలసిన మిక్కిలి ముఖ్యమైన కార్యం. ప్రియులరా, నేను మీకు ఇందాక దావీదు గురించి హెచ్చరిక చేశాను, అందుకే దావీదు గొప్ప మెట్టులోనే ఉన్నాడు. ప్రియులరా, గొప్ప ఆత్మీయుడే. ప్రియులరా, ఇశ్రాయేలు కోసం ఎన్నో కీర్తనలు పాడిన వాడు, రాసిన వాడు, స్తుతించిన వాడు, దేవుని హృదయానుసారుడని పేరు కలిగిన వాడు, కానీ దూరముగా శోధన ఎదురైనా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. ప్రియులరా, అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో బహు ఖచ్చితముగా మాట్లాడుతూ ఉన్నాడు, మన జీవితంలో పవిత్రంగా కాపాడబడవలసినటువంటి 3 భాగాలున్నాయి. ప్రియులారా, అవే మన ఆత్మ, మన జీవం, మన శరీరం. ప్రియులారా, అంటే ఆత్మలో పవిత్రత ఉండాలి. ప్రియులారా, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశములు, మన ఊహలు, మన జ్ఞాపకాలు, మన మనస్తత్వం, మనలో కలిగే కల్పనలు అన్ని కూడా పవిత్రంగా ఉండాలి. ప్రియులారా, అది ఆత్మలో పవిత్రత అంటే. ఆత్మలో పవిత్రత అంటే మన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు, మన జ్ఞాపికలు, మన మనస్తత్వం, మనకొచ్చే కల్పనలు అన్ని కూడా పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది ఆత్మలో పవిత్రత. అలానే జీవములో పవిత్రత అంటే మన అంతర్గత గ్రహింపులు, లేకపోతే వాటిని భావోద్రేకాలు అంటాం, ఆ ఆశలు అంటాం, వీటన్నిటిని పవిత్రంగా కాపాడుకోవాలి. అది జీవమునందు పవిత్రత అంటే అది. ప్రియులారా, 3వదిగా శరీరమునందు పవిత్రత అంటే మన క్రియలు కావచ్చు, మన శరీరం యొక్క గ్రహింపులు కావచ్చు, అన్ని పవిత్రంగా ఉండాలి. ప్రియులారా, ఇవి 3 కూడా పవిత్రంగా ఉండాలి. ఈ 3 భాగాల్లో బోయెజు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది బాధాకరమైన అంశం, ఇలాంటి శోధన ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శోధనకు లొంగిపోతూ ఉన్నారు, లేకపోతే తమ మనస్సులలో కావచ్చు, అంతర్గతంగా ఎదురయ్యే గ్రహింపుల్లో కావచ్చు, భావోద్రేకాల్లో కావచ్చు, అపవిత్రపరచబడుతూ ఉన్నారు. అయ్యో ఎంత బాధాకరం. అయితే ఇక్కడ చూడండి, తాను ఎదుర్కొన్నటువంటి చాలా మోసకరమైన ఒక తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి శోధన అన్ని ప్రక్కల తన చుట్టూ కమ్మి ఉన్నప్పుడు తన పవిత్రతను కాపాడుకున్న ఒక యవనస్తుడైన బోయెజును ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పరీక్షలో అతని యొక్క ఆత్మ ఎంత పవిత్రంగా ఉందో నిరూపించబడింది. ప్రియులారా,
తన శోధన యొక్క తీవ్ర స్థాయిలో కూడా తన జీవితపు పవిత్రతలో ఎంత మాత్రం దెబ్బతినకుండా, ఎంత మాత్రం దెబ్బతినకుండా అమోఘమైన జయాన్ని పొంది వెలుపలికి వచ్చాడు యవ్వనుడైన బోయసు. ప్రియులారా, అదేవిధంగా మనం కూడా ఏ కారణం ద్వారా అయినా, మన తలంపులు కావచ్చు, మన గ్రహింపులు కావచ్చు, మన ఉద్దేశాలు కావచ్చు, ఎక్కడైనా అపవిత్ర పరచబడటానికి ఎదురైతే వాటిని నిరాకరించి నో, ఎంత మాత్రము నా ఆత్మలో అపవిత్రత, నా జీవములో అపవిత్రత, నా శరీరములో అపవిత్రతను అనుమతించేది లేనే లేదు అని ప్రియులారా, మూడింటిలో కూడా ఎలాగా యవ్వనుడైన బోయేజు తన పవిత్రతను కాపాడుకొని ఒక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అతి పరిశుద్ధుడుగా, నిజంగా ప్రియులారా, ఇంకా వచ్చేవారు నేను మీకు తెలియచేస్తాను, ఎలాంటి మెట్టులోనికి వెళ్ళాడు బైబిల్ ఏం కోరుకుంది, బోయేజు జీవితంలో నుంచి ఏమందింది, వచ్చేవారం మనం విందాం ప్రియులారా. మనం కూడా బోయేజు లాగా మోసకరమైన శోధన, తీవ్ర స్థాయిలో శోధన, భయంకరమైన శోధన, సిద్ధమాటు లేని సమయంలో శోధన, అన్ని వైపుల పవిత్రతను దెబ్బతీసే దాడి మన మీద ఎవరైనా సరే, ప్రభువా అన్ని వైపుల నుంచి నన్ను అపవిత్రపరిచేది ఏది ఎదురైనా సరే, అది శరీర ఆశలు కావచ్చు, లోకంలో ధనాపేక్ష కావచ్చు, లోకంలో ఘనతలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, దేవుడు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించి నా జీవితం మురికైపోతా ఉందో, దేవుని కంటే డబ్బే ప్రధానమా, దేవుని కంటే శరీర ఆశలే ప్రధానమా, దేవుని కంటే ఘనత పేరు ప్రఖ్యాతులే ప్రధానమా, దేవుని కంటే మనుషుల మెప్పే ప్రధానమా, దేవుని కంటే వాళ్ళు వీళ్ళు నిన్ను మెచ్చుకోవటమే ప్రధానమా, ఏది నిన్ను అపవిత్రపరుస్తోంది, ఏది నీ జీవాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తోంది, మనుష్యుల ముందు పొగిడించబడుతూ ఓ ఈయన ఎంత మంచి స్త్రీ, ఈయన ఎంత మంచివాడు, ఓ వీరు చాలా అందమైన వారు, నిన్ను పొగుడుతూ నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా హెచ్చిస్తూ దాని చాటున దాగిన వేషధారణ పొగడ్త ప్రేమ అర్థం చేసుకోలేకుండా ఓడిపోయావేమో, అంతర్గతముగా నీలో కలిగిన భావోద్రేకములు అవి దేవుడు ఆయన తూకం వేసినప్పుడు ఎంత మురికిగా తేలిపోయినాయో, ఈరోజు ప్రభువా అనేక సార్లు నా అంతరంగములో భావోద్రేకములు ఏ మాత్రమో పవిత్రంగా లేవు నాయనా, చాలా సార్లు నాయనా నేను శోధనకు దూరంగా ఉండగానే నేను ఓడిపోయానయ్యా, ఒక బొమ్మను చూసి ఓడిపోయానయ్యా, ఒక అపవిత్రమైన చిత్రమును చూసి ఓడిపోయానయ్యా. బోయేసు ఎంత పరిశుద్ధుడైన యవ్వనుడయ్యా, నాకును అట్టి పరిశుద్ధత కావాలి, నా నొసటి మీద దేవుని నామము తండ్రి నామము ఉండాల్సిందే ప్రభువా, నాకు ఆ తండ్రి మనస్సు కావాలయ్యా, ఎవరిని చూసినా ఈ లోకంలో ప్రభువా ఒక తండ్రి ఏ మనస్సు కలిగి ఉంటాడు, నా కుమార్తె, నా కుమారి, నా బిడ్డ ప్రభువా, మా బిడ్డలంటే మాకు ఎంత పవిత్రమైన మంచి మనస్సు ఉంటుంది నాయన, అట్టి మనస్సు ఆ పవిత్రత ఆ పరిశుద్ధత మేము కాపాడుకుంటూ ఈ లోకంలో ఏది అపవిత్ర మమ్మలను అపవిత్రపరచకుండా నేను కూడా నా సాక్ష్యం కాపాడుకోవడానికి నన్ను నిలబెట్టు ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా.